హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరి కోసం పంజాబీ స్టైల్ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని దాన్ని శుభ్రంగా కడగాలి తర్వాత ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు రుచికి సరిపడ ఉప్పు ఒకటిన్నర స్పూను కారం పౌడరు అలాగే ఒక స్పూను ధనియాల పొడి అలాగే సగం స్పూను జీలకర్ర పొడి పావు స్పూన్ గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కొద్దిగా కస్తూరి మేతి అలాగే నిమ్మకాయని సగం కట్ చేసి సగం నిమ్మకాయ అది రసము వేసి మీడియం సైజు ఆనియన్ తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసేసి ఆనియన్ ముక్కలు కూడా వేసి అన్నిటినీ చక్కగా కలిపి పెట్టేసుకోవాలి మనం కర్రీ తయారు చేయడానికి ముందే గంట ముందే దీన్ని కలిపి పెట్టేసుకుంటే ఇది చక్కగా మ్యారినేట్ అయిపోతుందనమాట మినిమం గంట అండి అలాగే ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి అది పచ్చివాసన పోయిన తర్వాత రెండు పచ్చి రెండు లేదా మూడు పచ్చిమిర్చి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేయాలి అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ కూడా తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటిని వేయించాలి తర్వాత కొద్దిగా పసుపు వేయాలి ఇంకొక వన్ స్పూన్ కారం పొడి వేసి నూనెలో బాగా ఫ్రై చేయాలి కొద్దిగా బాగా నూనెలో అది ఫ్రై అయిన తర్వాత దా మనం ఒక రెండు మీడియం సైజ్ టమాటో తీసుకొని దాన్ని మిక్సీలో వేసుకొని ప్యూరీలాగా చేసి ఆ టమాటో ప్యూరీ కూడా వేసి నూనెలో బాగా అన్నిటిని కలిపి కొంచెం బాగా మగ్గించాలి కొంచెం నూనెలో మగ్గిన తర్వాత కొద్దిగా థిక్నెస్ వస్తుంది అప్పుడు ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా కొద్దిగా జీలకర్ర పొడి కస్తూరి మేతి కొద్దిగా వేసి నూనెలో మళ్ళీ బాగా కలిపి నూనె తేలే వరకు మసాలాను బాగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి కానీ బటర్ కానీ వేసి అలాగే కొద్దిగా నూనె కూడా వేసి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ను దాంట్లో వేసి ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్ మీద వేయించాలి తర్వాత పది నుంచి పన్నెండు నిమిషాలు లో ఫ్లేమ్ మీద దాన్ని బాగా ఉడికించాలి అప్పుడు కొద్దిగా అది బాగా ఉడికిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ముందే మసాలాను కూడా వేసి కొద్దిగా కలిపేసేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మళ్ళీ మీడియం మంట మీద ఒక పది నుంచి పదహైదు నిమిషాల మధ్యలో మళ్ళీ ఉడికించుకోవాలి అది బాగా చక్కగా ఉడికి అనమాట ఉడికిందని మీరు చూసి ఉడికినప్పుడు దాంట్లో కొద్దిగా కొత్తిమీర అలాగే ఫ్రెష్ క్రీమ్ కొంచెం వేసుకొని చేసినారంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎంతో రుచిగా ఉంటుంది ఇది రోటీలోకే కాదు జీరా రైస్లో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ